ఎంతకంట పదం అన్న సినిమా అయితే అల్టిమేట్ అసలు క్లైమాక్స్ మైండ్ లోంచి పోవట్లేదు ఇప్పటికీ సూపర్ సూపర్ క్లైమాక్స్ మైండ్ లోంచి పోవట్లేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అసలు చాలా బాగా చేశారు అండ్ మంచి కంబ్యాక్ మూవీ ఆయనకైతే మాత్రం డెఫినెట్ డైరెక్షన్ అసలు మైండ్ పోయిందన్న అసలు జనాలు ఎంత ఎవరో క్లియర్ గా చూపించారు మేబీ ఫీల్ అవుతారేమో చూసిన వాళ్ళందరూ బట్ క్లియర్ గా చూపించారు ఎలా ఉంటారు మనుషులు ఎలా ఉంటారు జనాలు ఎలా ఉంటారు రాజకీయ ఆయన క్యారెక్టర్ కొన్ని ప్రెస్ మీట్ లకు సంబంధించిన డైలాగ్ కూడా పడ్డాయో అనిపిస్తుంది ఏవాలండి కానీ పాపలు మాత్రం అట్టు బాగానే వచ్చినాయండి ఆవిడ బాగా మంచి క్యారెక్టర్ ఆవిడ అంటే ఆవిడ ఆవిడ బల్క్ పర్ఫార్మెన్స్ ఆవిడ బాగా చేస్తుంది కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే పొలిటికల్ కాన్సెప్ట్ కాదు అందులో మన ఫైట్ సీన్స్ ఉంటాయి అన్న కొన్ని సీన్స్ పర్లేదు బాగా ఓవరాల్ గా మూవీ అయితే అల్టిమేట్ అన్న జగపతి బాబు గారు కూడా మెయిన్ రోల్ అసలు సినిమాలో చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది కమర్షియల్ సినిమాని అనలేము ఓకే మంచి మంచి పొలిటికల్ డ్రామా ఇవి డైలాగ్స్ ఉంటాయి కొన్ని డైలాగ్స్ ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎందుకంటే మన కనెక్టర్తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు అంత ఏం నచ్చలే పాటలు అంత ఏం నచ్చలే పాటలు ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంటే ఆవిడకి ఓకే ఎక్కువ స్కోప్ ఏమి రాలేదన్న ఆవిడ బాగానే ఉంది ఆవిడ క్యారెక్టర్ మరీ ఓవర్ స్కోప్ అయితే ఏమి రాలేదు కానీ చెప్తున్నాను కదా ఈ క్లైమాక్స్ ఇక్కడ చెప్పను కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్లైమాక్స్ అయితే మాత్రం అమ్మ డైరెక్టర్ ఏం ఆలోచించాడు అని ఆయన అనిపిస్తుంది కాంట్రవర్సీ రామకృష్ణ తను పొలిటీషియన్ సాయిధరమ్ తేజ్ బాగా చేశాడు చాలా గట్స్ ఉన్న డైరెక్టర్ దేవగట్ట ఏ ర్యాంప్ అంది మొత్తం ప్రతి ఒక్కటి సిస్టమ్ గురించి లాస్ట్ 3 సంవత్సరాలు మీకు ఇచ్చిన 3 సంవత్సరాలు అన్ని చేసుకోండి అడ్డలు చేసుకోండి లాస్ట్ 2 ఇయర్స్ ప్రజలకు తీసుకెళ్ళి పడితే ఓట్ డైలాగ్ ఏ ర్యాంప్ అయ్యాక దేవగట్ట ప్రస్థానం తర్వాత ప్రస్థానం మూవీ తర్వాత మళ్ళీ అంత కే ర్యాంప్ ఇంకొకటి ఈ సినిమా చూసిన హైలో ఒకటే క్వశ్చన్ ఒక కడప వ్యక్తిగా ఛాలెంజ్ చేస్తున్నా జగన్ గారు ఒక కడప వ్యక్తిగా జీవితంతో మీకు ఓట్లు వేస్తాను నేను మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సినిమా టికెట్లు కాదు మీరు ప్రజల బడ్జెట్ నుంచి ఒక ఎడ్యుకేషన్కు హెల్త్కు 38,000 కోట్లు ప్రజా ఒక ఆంధ్ర బడ్జెట్లో 38,000 కోట్లు హెల్త్కు ఎడ్యుకేషన్కు గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు కదా ఆ డబ్బులు మరి ప్రతి హాస్పిటల్లో ప్రతి స్కూలు కాలేజీలో గవర్నమెంట్ మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వండి ఆ ఇన్స్టిట్యూట్కు అక్కడ మాత్రం ప్రజలు వాళ్ళ ఆస్తులు కొడుకుంటు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రజా ప్రజాసంఘం ఇన్వాల్వ్ అయిన దగ్గర కానీ అంతేగాని సినిమాల దగ్గర కాదు మీరు చూపించాల్సింది సినిమా సూపర్ తర్వాత ప్రస్థానం తర్వాత ప్రస్థానాన్ని మించిన మూవీ అనుకో అంటే కల్ట్ మూవీ ఎంటర్టైన్మెంట్ కామెడీ తొక్క తోలు తోటకూర అనే వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి అలా కాదు ఒక మూవీ చూడాలి చాలా రోజుల తర్వాత ఎలాంటి మూవీ బాగుంది అన్న సినిమా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అంతకు మించి బాగుంది మరి సినిమా మరి చూడాలనుకుంటే 5 సార్లు కాదన్న 100 సార్లు చూసిన తప్పలేదు అన్న సినిమా స్టోరీ ఏముంటుంది స్టోరీ అంతా మరి పాలిటిక్స్ అన్న స్టోరీ అనేది మరి ఎలాగో ఇల్లునే జరుగుతుంది కదా అన్న వ్యవస్థ ఎలాగో మారదు కాబట్టి ఆ వ్యవస్థ ఎప్పటికీ మారదు కాబట్టి సినిమా మాత్రం సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాను సినిమా అంతా చూడాలి చూడండి ఖచ్చితంగా చూసి ఇది 3 అవర్స్ మూవీ అయితే కాదు ఇది ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవ్వండి వ్యవస్థని మార్చండి డైట్ చేసి చెప్తున్నా సీరియస్గా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మనం ఎన్నుకుని ఈ వ్యవస్థని మార్చాలి
మారదా ఇంకా ఈ వ్యవస్థ ఈ సినిమా చూసి కనీసం మారండి.